బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జన్వాడ రేవ్ పార్టీపై మరిన్ని ఆధారాల సేకరణకి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రేవ్ పార్టీ కేసులో A1గా కార్తీక్ అండ్ A2గా రాజ్ పాకాల ఉన్నారు. ఇక డ్రగ్స్ పాజిటివ్గా తేలిన విజయ్ మద్దూరిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదైంది. రాజ్ పాకాలపై చేవెళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. 34A, 34(1) రెడ్ విత్ 9 ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడం, విదేశీ మద్యాన్ని వినియోగించడం, దీనిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇక పార్టీలో భారీగా విదేశీ మద్యంతో పాటు కెసినో కాయిన్స్ కూడా సీజ్ చేశారు. ఇక నిన్న జన్వాడ ఫామ్ హౌస్ పార్టీలో మొత్తం 35 మంది పాల్గొన్నారు. అందులో 21 మంది పురుషులున్నారు, 14 మంది మహిళలు ఉన్నట్లుగా గుర్తించారు. ఇక పార్టీలో పాల్గొన్న అందరికీ డ్రగ్ టెస్టులు చేశారు పోలీసులు. అయితే అందులో ఒకరికి మాత్రమే, ఎస్ అదే మద్దూరి విజయ్కి మాత్రమే కొకైన్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. అయితే అవసరమైతే మిగతా వారికి మరోసారి కూడా పరీక్షలు చేసే ఛాన్స్ కనిపిస్తోంది.